టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ సీఎం కేసీఆర్ కట్టుకథలు వినిపిస్తున్నారన్నారు నిజంగా తన పాత్ర లేకపోతే యాదాద్రిలో కేసీఆర్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు తరుణ్ చుగ్ భారతీయ జనతా పార్టీ సంజయ్ బండిజీ మందిర్ మేము शपथ ली है केसीआर साहब अगर आप सच्चे हैं तो उसी तरह మందిర్ परिसर में जाकर आप भी शपथ लें जनता सच जानना चाहती ఫామ్ హౌస్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బ్రోకర్లను పెట్టుకుని ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన కర్మ తమకు పట్టలేదన్నారు ఈ అబద్దాల ఆరోపణతో వీడియోలు చూపించారో ఈ ఆడియోలు రిలీజ్ చేశారో పోలీసులను పెట్టి ఏదైతే మీరు డ్రామా ఆడారో ఆ రోజే చెప్పాం మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి దానికి సిద్ధంగా లేరు కానీ న్యాయస్థానాలకు మాత్రము మీరు వీడియోలు ఇస్తామని చెప్తారు మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టులోనూ విచారణ జరిగింది సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హైకోర్టులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్కు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది అలాగే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ను సమర్పించింది కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది అటు నిందితుల పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు మెరిట్ ఆధారంగా కేసు విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు సూచించింది హైకోర్టు భిన్నమైన తీర్పులు ఎలా ఇస్తుందని వ్యాఖ్యానించింది సర్వోన్నత న్యాయస్థానం